మహోన్నతుడు మహాగణుడు సర్వాధికారి సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో నాత్మీయులారా మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో మేడగది సహవాసం ద్వారా ప్రతిరోజు యూట్యూబ్ లో దైవ వాక్యాన్ని అందించడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నేడు నేను ఏమై ఉన్నానో అది ఆయన కృపయై ఉన్నది. ఆయన రక్తం ద్వారా విమోచించబడి ఆయన కృప ద్వారా సాగుతున్న ఈ పరిచర్యను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు మన అంశం ఏ స్థలములో ఉన్నావు సహోదరుడా సహోదరి, నువ్వు ఏ స్థలములో ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి వ్యవసాయదారుడు విత్తనాలు పట్టుకొని వెళుతుండగా కొన్ని త్రోవ ప్రక్కకు పడ్డాయి, మరికొన్ని రాతి నేల మీద పడ్డాయి, మరికొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, మరికొన్ని మంచి నీళ్ళలో. నీవు త్రోవ ప్రక్కకున్న విశ్వాసిగా లేదా రాతి నేల మీద పడ్డ విశ్వాసిగా లేదా ముళ్ళ పొదల్లో ఉన్న విశ్వాసిగా నీవు ఉన్నావేమో. నీవు మంచి స్థలములో నాటబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆత్మ సంబంధమైన విషయాలలో దేవుని కృప పొందుకుంటూ దేవుని కోసం జీవించాలని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేల్ వారిని మేత స్థలంలోనికి ప్రభు నడిపిస్తున్నాడు. బలహీనమైన వారిని, నిరాశతో ఉన్న వారిని, శక్తిహీనులైన వారిని బబులోనులో నుండి విడిపించి ఇశ్రాయేళ్లను యెరూషలేముకు తీసుకుని వెళ్తున్న మార్గంలో ఇశ్రాయేళ్లకు నాలుగు అనుభవాలు, నాలుగు స్థలాల యొక్క ఆత్మీయతను వారికి పరిశుద్ధాత్మ దేవుడు నాలుగు స్థలాల అనుభవాలను నేర్పించినాడు. ఇస్రాయేల్ వారిని మేత స్థలములకు తిరిగి రప్పించేదను, వారు కర్మేలులోను, మొదటి మాట కర్మేలులో, రెండోది బాషానులో, మూడోది ఎఫ్రాయిము కొండల మీద, నాలుగోది గిలాదులో మేయుచు సంతుష్టి నొందెదరు, బలముగా ఉండెదరు, శక్తితో బ్రతికెదరు. ఓ బలహీనమైన విశ్వాసిగా నువ్వు బ్రతుకుతున్నావా? శక్తి లేని విశ్వాసిగా బ్రతుకుతున్నావా? నీ భక్తికి శక్తి లేక, నీ ప్రార్థనకు శక్తి లేక, నీ విశ్వాస జీవితంలో శక్తి లేక శక్తిహీనునిగా, శక్తి లేని వ్యక్తిగా బ్రతుకుతున్నావా? ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. వీరు బలహీనమైపోయారు, బబులోనులో వారు చెరలో ఉన్నారు, ఆ చీకటిలో నలిగిపోతున్నారు. వారి ఆరాధన ఆగిపోయింది, వారి ఆత్మీయత చల్లారిపోయింది. అలాంటి వారిని విడిపించి ఎక్కడికి నడిపిస్తున్నాడయ్యా అంటే కర్మేలు. కర్మేలు అన్న మాటకు తోట లేదా వనము లేదా ఫలభరితమైన భూమి. ఒక విశ్వాసి తోటలో ఉండాలి. తోట దేవుని సంఘం, తోట విమోచించబడిన దేవుని యొక్క పరిశుద్ధమైన సంఘం. ఆ తోటలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ తోట యొక్క ఆత్మీయ వాతావరణంలో ఆ వ్యక్తి పుష్టిగా శక్తితో ఎదుగుతాడు. ఈ కర్మేలు అన్నది ఫలభరితమైన జీవితం. ఇది గుహలతో ఉన్న ఒక శ్రేష్టమైన స్థలం, చాలా మేత దొరికే స్థలం. ప్రతిష్ఠించబడ్డవారు, ఏర్పరచబడ్డవారు, సాధువులైన వారు, వివాహము చేసుకోకుండా తమ జీవితాలను దేవునికి అంకితం చేసిన వారు కర్మేలు కొండల మీద, కర్మేలు కొండ మీద గుహలలో నిత్యము వారు దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉంటారు. ఈ కర్మేలు అనుభవము ప్రార్థనా జీవితం. ఈ కర్మేలు అనుభవము బలిపీఠాలను కట్టే అనుభవం. ఈ ఇశ్రాయేల్ ప్రజలు బలహీనమైపోయిన వారిని కర్మేలు అన్న వనములోనికి తీసుకొచ్చాడు. మీరు బలహీనులు కారయ్యా, మీరు సాతాను దుర్గాలను, దురాత్మ శక్తులను జయించేవారు, దేవుని యొక్క శక్తితో మీరు కదలాలి అని వారికి కర్మేలు అనే అనుభవాన్ని దేవాది దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ కర్మేలు యొక్క అనుభవం నీకుందా? నీ బలిపీఠం ఒకవేళ కూలిపోయిందా?
నీ ప్రార్థన జీవితం చల్లారిపోయిందా? ఏలియా ఒక్కడు కర్మేలు కొండపై నిలబడి బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చి బలిపీఠాన్ని మండించగా హజారదేవి ప్రవక్తలు బయలు ప్రవక్తలను ఆ రోజు నిర్మూలం చేసినారు. సాతాను దుర్గాలను కూలగొట్టే అనుభవము కర్మేలు అనుభవం, వ్యతిరేకతలను జయించే అనుభవము కర్మేలు అనుభవం, వ్యతిరేక పోరాటాలపై జయము పొందే అనుభవము బలిపీఠాలను కట్టే అనుభవము, అగ్నిని దింపే అనుభవము, ఆత్మలో వండే అనుభవము, బలిపీఠాన్ని సరి చేసుకునే అనుభవము కర్మేలు అనుభవం. ఈ కర్మేలు అనుభవము నీవు మండాలి, కర్మేలు అనుభవంలో నువ్వు నిలబడాలి. కర్మేలు నీ ఆత్మీయ జీవితాన్ని బలిపీఠాన్ని సరిచేసేది, బ్రతుకును సరిచేసేది, ఆత్మీయంగా నిన్ను ఎత్తైన స్థలంలోనికి నడిపించేది కర్మేలు అనుభవం. ప్రతిష్ఠించబడ్డవారు, ఏర్పరచబడ్డవారు, విమోచించబడ్డవారు, ప్రార్థన పరులైన వారు, లోకాన్ని పాపాన్ని శరీరాన్ని ఇచ్చలను జయించిన వారు, సాతాను దుర్గాలతో పోరాడిన వారు, బలిపీఠాలను మండించే వారు నిలబడే స్థలం కర్మేలు స్థలం. ఈ కర్మేలు అనే అనుభవంలో విశ్వాసి బ్రతకాలని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. రెండోది, వాడిని ఎక్కడ తీసుకెళ్లాడు అంటే బాషాను. బాషాను అన్న మాటకు విశాలమైన ఇరుకైన బ్రతుకులో బ్రతుకుతున్నావా? విశాలమైన స్థలంలోనికి నిన్ను నడిపించేవాడు, ఇరుకులోనికి విశాలతనిచ్చేవాడు. సంకుచితమైన విశ్వాసిగా బ్రతుకకు, సంకుచితమైన భక్తి చేయకు, సంకుచితమైన ఆత్మీయతలో ఉండకు. నీవు విశాలపరచబడాలి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించే ముందు ఆదికాండం 13:14 ఉత్తరము దిక్కును, తూర్పు దిక్కును, పడమటి దిక్కునకు, దక్షిణ దిక్కునకు చూడు, నేను ఈ దేశాన్ని నీకు ఇస్తాను అన్నాడు. నువ్వు విశాలపరచబడాలని ప్రభు ఆత్మనితో మాట్లాడుతుంది. ఎబేజు ప్రార్థన చేస్తున్నాను, విశాలపరచయ్యా అన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో సంకుచితంగా ఇరుకైన కరుకైన మార్గంలో ఉంటున్నావా? ప్రభా, నాకు భాష అనే అనుభవం నాకు దయచేయి. ఇది విశాలమైన స్థలము, ఫలభరితమైన స్థలం. ఈ అనుభవం నీకు కావాలి. ఇంకా సంకుచితమైన చిన్న చిన్న ప్రార్థనలు, ఇంకా సంకుచితమైన మాటలు మాట్లాడుతూ బ్రతుకుతున్నావా? ఈరోజు నీ మనసులో రూపాంతరం జరగాలని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఒకటి కర్మేలు, రెండోది బాషానులోనికి వాడిని నడిపించినాడు. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏంటి తెలుసా? నీవు విశాలపరచబడాలి. ఈ విశాలపరచబడుట అంటే ఆశీర్వాదానికి గుర్తు. ఆత్మీయంగా నీతో మాట్లాడుతున్నా. ప్రభు చెప్తున్నాడు, నీ త్రాళ్లను పొడుగు చేస్తాను, నీ మేకులను దిగగొడతాను, నలు దిక్కులని నువ్వు విస్తరింపజేస్తాను, విశాలపరచబడు. దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో ఫలింపజేస్తున్నాడు. మూడవ అనుభవము ఎఫ్రాయిము కొండల మీద. ఎఫ్రాయిము అంటే రెండింతల అభివృద్ధి, రెండింతల ఆశీర్వాదం, రెండింతల మేలు. ఈ సంవత్సరం ప్రభువు నీ జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. రెండింతల మేలు. వారు బబులోను చెరలో నలిగి విసిగి కృషించి కృంగిపోయిన వారి బ్రతుకులను ఎఫ్రాయిము అనే అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. రెండింతల మేలు నీ జీవితంలో, రెండింతల ఆశీర్వాదం, రెండింతల అభిషేకం, రెండింతల అభివృద్ధి, రెండింతల ఆత్మ నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఎఫ్రాయిము ఎవడు తిప్పివేయని అప్పము వంటి వాడిగా అయిపోయినప్పుడు ఎఫ్రాయిమును దేవుడు కటాక్షించి మరలా సొగసునిచ్చినాడు. ఈ ఎఫ్రాయిం అనుభవము తిరిగి నీకు సొగసునిచ్చుట, తిరిగి నీకు ఆత్మీయతనిచ్చుట, తిరిగి నిన్ను పునరుద్ధరించుట, తిరిగి నిన్ను ఆత్మతో నింపుట, తిరిగి నిన్ను అభిషేకంతో నింపుట. గమనించు, ఈ ఎఫ్రాయిం యొక్క అనుభవము ఏంటంటే, నేను చెట్టుకు మంచున్నట్లు నేను నీకు తోడుగా ఉంటా, నీకు లెబానోను సౌందర్యం ఇస్తాను, అంతేకాదు నీకు దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఉలివ చెట్టుకున్న సౌందర్యాన్ని నీకు ఇస్తాను, నిన్ను విశాలపరుస్తాను, నీ చెట్టు నీడకు అనేకులు వచ్చెదరు. పోయిన సొగసును, పోయిన భక్తిని తిరిగి అనుభవాన్ని ఇచ్చేదే ఈ యొక్క ఎఫ్రాయిము స్థలం.
ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి దేవుడు నీకు ఇచ్చునుగాక ఏదైతే నీ ఆత్మ జీవితంలో పోయిందో దాన్ని ప్రభునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు తిరిగి నూతన పరచబడే అనుభవం రెండింతల ఆత్మతో రెండింతల శక్తితో రెండింతల కృపలతో నింపబడే స్థలం ఎఫ్రాయిము ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో ఏదైతే కోల్పోయావో దేవుడు నీకు తిరిగి అనుగ్రహించును గాక సమాధానాన్ని పోగొట్టుకున్నావా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా ఆర్థికంగా నువ్వు కొలాప్స్ అయి ఆర్థిక స్థితిని పోగొట్టుకున్నావా నీ ఆత్మ జీవితంలో బంధువులను పోగొట్టుకున్నావా నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రాపర్టీని నీ ఇల్లును నీ బంగారాన్ని నీకున్న బలాన్ని నీకున్న ధనాన్ని నీకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నావా బిడ్డ ఈ రోజు తిరిగి దేవుడు నీకు రెండింతలుగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు తిరిగి నిన్ను రెండింతలుగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ఏది పోగొట్టుకున్నావో ఎక్కడ పోగొట్టుకున్నావో దేవుడు అదే స్థలంలో తిరిగి నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఎఫ్రాయిము అంటే రెండింతల ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు నాలుగో మాట గిలాదు అనే అనుభవాన్ని గిలాదు అనే అనుభవం ఈ యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయము ఈ 11వ వచనంలో గిలాదు అనే అనుభవం గిలాదు అన్న మాటకు గరుకైన లేదా బండలు జారిపోని స్థితి పడిపోని స్థితి స్థిరంగా నిలబడే స్థితి నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో పడిపోయి ఉన్నావా ఆత్మీయంగా పడిపోయి ఉన్నావా మాటల్లో పడిపోయి ఉన్నావా భక్తిలో పడిపోయి ఉన్నావా విశ్వాసంలో పడిపోయి ఉన్నావా నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే పడిపోయి ఉన్నావో పడిన చోటనే తిరిగి లేచి నిలబడు నీతిమంతుడు ఏడు మార్లు పడినా తిరిగి లేస్తాడు అనే వాగ్దానం ఉంది ఈ గరుకైన స్థలం గిలాదు అంటే అది బండలు అంటే జారిపోని స్థలంలో ఉండాలి మనం నీ ఆత్మీయ జీవితంలో వాక్యం నీలో ఉంటే జారిపోవు పడిపోవు అభిషేకం నీలో ఉంటే జారిపోవు పడిపోవు ఆత్మ నీలో ఉంటే జారిపోవు దేవుని బిడ్డ ఈ రోజు నా గిలాదు అనే అనుభవంలో దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు యోక్త గిలాదు వాడు పరాక్రమం గల బలాఢ్యుడు శక్తి కలిగిన వ్యక్తులు గిలాదులో జీవిస్తారు రోషం గల వ్యక్తులు ఆత్మాభిషేకం గల వ్యక్తులు గిలాదులో జీవిస్తారు అంతేకాదు గిద్యోను గిలాదు కొండ మీదకి వారిని తీసుకొని వెళ్ళినాడు ఆ కొండ మీద సైనికులు సమర్పణ గలవారు పోరాడేవారు శూరులైన వారు యుద్ధం చేసేవారు సాతాను దుర్గాలను కూలగొట్టేవారు గిలాదు అనుభవంలో ఉంటారు అయితే భయపడి 22,000 మంది దిగి వెళ్ళిపోయారు ఒకవేళ నీ ఆత్మ జీవితంలో గిలాదు అనే అనుభవంకి వెళ్ళి దిగిపోతున్నావా బలహీనమైపోతున్నావా నువ్వు నిలబడు గిలాదు అనే అనుభవంలో ఉన్నవారు దివిటీలను పట్టుకున్నారు వాక్యాన్ని పట్టుకున్నారు బూరలను పట్టుకున్నారు స్తుతిని పట్టుకున్నారు కుండలను పగలగొట్టినారు శరీర క్రియలను పగలగొట్టినారు ఈ గిలాదు అనే అనుభవం నీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ శరీర క్రియలను చంపివేసి దీపం అనే వాక్యాన్ని చేతబట్టి బూర అనే స్థుతిని ఊదుతూ సాతాను దుర్గాలను కూలగొట్టుదువుగాక దేవుడి రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈ నాలుగు అనుభవాలలోనికి వారిని తీసుకుని వెళ్ళి ఆ మేత స్థలంలో వారు మేచు సంతుష్టిగా బలముగా ఉన్నారు ఒకప్పుడు బలహీనమైన ఇస్రాయల్ ప్రజలను నూతన బలముతో దేవుడు నింపినాడు ఇంతకాలం బలహీనమైన విశ్వాసిగా బలహీనమైన భక్తితో ఉన్నావా ఈ రోజు నిన్ను ఒక బలమైన వ్యక్తిగా ప్రభు తయారు చేస్తున్నాడు పరిస్థితుల వల్ల బలహీనమైపోయావా శ్రమల వల్ల బలహీనమైపోయావా నీ ఆత్మీయ జీవితంలో నీ నిందల వలన అవమానాల వలన కృంగిన స్థితిలో బలహీనమైపోయావా నీవు ఈ రోజు బలం తెచ్చుకో నీవు బలహీనుడవు కాదు నీ ఓటమి నీకు ముగింపు కాదు నీ ఓటమి నీ ముగింపు కాదు ఈ రోజున ఒక బలమైన వ్యక్తిగా నిలబడు శక్తి కలిగిన వ్యక్తిగా నిలబడు రోషం గల వ్యక్తిగా నిలబడు సమర్పణ గల వ్యక్తిగా నిలబడు అభిషేకం గల వ్యక్తిగా నిలబడు ప్రార్థన ఆత్మతో నిలబడు దేవుని వాక్యం ధరించుకొని నిలబడు నీ చుట్టూన సమస్యలను జయించడానికి నిలబడు ప్రతి సాతాను దుర్గాన్ని కూలగొట్టడానికి నిలబడు గిలాదులో రోషము కలిగి దివిటీలను పట్టుకున్న వారు ఉన్నారు సహోదరుడా సహోదరి వారిని తీసుకొని మేత స్థలములోనికి తీసుకొని వచ్చి కర్మేలులో మేయుదురు బాషానులో మేయుదురు ఎఫ్రాయిము కొండల మీద మేచు గిలాదులో వారు మేచు సంతుష్టిగా ఉంటారు అన్నాడు అయితే ఈ బలహీనమైన ఇశ్రాయేలు ప్రజలను నూతన బలముతో దేవుడైన యెహోవా నింపినాడు అయితే ఒక వ్యక్తి బలముతో నింపబడాలి అంటే తనలో అభిషేకం ఉండాలి
కడవరి దినాల్లో మేడగది మేడగది యొక్క ఆ స్థలములో వారు కూడి ప్రార్థన చేస్తుండగా అగ్ని దిగి వారిని బలపరచగా వారు నిలబడి యెరూషలేములో యూదయ సమరయ భూదిగంతముల వరకు సాక్షులై ఉన్నారు దేవుని కోసం శూర కార్యాలు చేశారు అలాంటి బలముతో శక్తితో నింపబడు దేవుని కోసం రోషముగా బ్రతుకు దేవుడి మాటలను దీవించును గాక ఆమేన్ పరిశుద్ధుడా ఈ వాక్యాన్ని నిరకటి ఫలింపచేయండి నాయనా కర్మేల్ అనుభవం బాషాన్ అనుభవం ఇఫ్రాయిం అనుభవం గిలాదు అనుభవం మాకు దయచేసి మేత స్థలములో వాక్యం దొరికే స్థలములో మమ్మల్ని స్థిరపరచు బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి ఆమేన్ ప్రైజ్ ద లార్డ్.